करोना महम्मारी चापकिंद नीरुलागा व्याप्ति चेंदी कलकलं सृष्टिस्तुंदी। जिल्ला केंद्रंलोनी व्यापारस्तुलु रेडीमेड असोसिएशन 10 रोजुलु, होटल असोसिएशन 10 रोजुलु, मोबाइल षाप्स 10 रोजुलु इला स्वीय लाक्डौन् विधिंचुकुन्नारु। ई मध्यलो मिदेक् षाप्स वद्द प्रजलु गुमिगुडडंतो एवरिकी एमवुतुंदो तेलियक व्यापारस्तुलु स्वच्छंदंगा लाक्डौन् पेट्टारु। पलुमार्लु मुनिसिपल शाख पोलीस शाख आध्वर्यंलो मास्कुलु धरिंचनि वारिकी जरिमानालु वेशारु। अयिना मार्पु रावटं लेदु। षाप्स वद्द मास्कुलु धरिंचनि वारिकि వస్తువులు ఇవ్వమని షాపుల యజమానులు షాప్స్ ముందు బోర్డులు పెట్టారు। మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు సెంచరీలు దాటగా 9 మంది కరోనాతో మృత్యువాత పడగా మెదక్ పట్టణంలో కేవలం 3 మృతి చెందారు। ఏమాత్రం ఏమరపాటు ఉన్నా కరోనా పాజిటివ్ సోకే ప్రమాదం ఉంది। అందుకే స్టే హోమ్ సేఫ్ హోమ్। తెలంగాణ సంస్కృతి సాధిలో పనిచేస్తున్నాను। అంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం కరోనా మహమ్మారి ఈరోజు దినదినం ఈరోజు ప్రజలను ఈరోజు వణికిస్తున్నటువంటి సందర్భాల్లో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత సహకరించినా కానీ పబ్లిక్లో చైతన్యం లేక ఈరోజు మాస్కులు లేకుండా ఈరోజు విచ్చల విలీగా ఈరోజు బాగా ఎక్కడంటే మాస్కులు పెట్టకుండా శానిటైజర్ అవి యూజ్ చేయకుండా ఈరోజు మనం ఎక్కడంటే అక్కడ పబ్లిక్ వాళ్ళకు అవగాహన లేక ఈరోజు విచ్చల విడిగా తిరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ఎంత ప్రభుత్వాలు ఎంత కృషి చేసినా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత కృషి చేస్తున్నా కానీ ఈరోజు పబ్లిక్లో చైతన్యం లేక ఈరోజు ఒకరి నుంచి ఒకరికి ఈరోజు పాకుతున్నటువంటి సందర్భంలో ఈరోజు మెదక్ జిల్లాలో చూసుకుంటే ఈరోజు 9 కేసులు పైగా ఈరోజు మరి అన్ని రాష్ట్రాలకు కూడా మరి పీపీఈ కిట్లు కానీ మాస్కులు కానీ శానిటైజర్లు కానీ మరి అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి ఆ తరుణంలో అక్కడ నుండి ఏదైతే మరి కేంద్రం నుండి వస్తున్నటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా సరిగా వినియోగించుకోకుండా ఈ కేసీఆర్ ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఫామ్ హౌస్లో పడుకుంటుంది। మరి ఇలా ఎమ్మెల్యేలకే మరి ఈ కరోనా వస్తుంది ప్రజలకు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది। మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం విఫలమైనప్పటికీ మెదక్ జిల్లా కేంద్రంలో మెదక్ పట్టణంలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తమ తమ వ్యాపారాలను అన్నింటినీ కూడా ఒకలో ఒక తర్వాత ఒక గజ్వేల్ మండలంలోని రాజీవ్ రహదారిపై గల కూరగాయల మార్కెట్ను పాత కూరగాయల మార్కెట్ను ఈరోజు పాతూరు వెజిటేబుల్ మార్కెట్ను సందర్శించారు గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు। ఏమమ్మా ఏమి నడుస్తుంది బాగున్నారా అంటూ గిరాకీ ఎట్లా ఉంది పరిశుభ్రత పాటిస్తున్నారా అని వారితో ముచ్చటించారు। కరోనా వైరస్ గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నారా మాస్కులు ధరించాలని అడిగి తెలుసుకున్నారు। ప్లాస్టిక్ వాడొద్దని దానివల్ల కాలుష్యం పెరుగుతుందని తెలిపారు। వేడి నీళ్లు రోజు తాగాలని అలవాటు చేసుకోవాలని మీకు మంచి మాస్కులు పంపిస్తానని తెలిపారు। ఇంకా మార్కెట్ను మంచిగా చేసుకుందామని తెలిపారు హరీష్ రావు। మార్కెట్ అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది। మార్కెట్ను ఇంకా విస్తరించి అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని హరీష్ రావు తెలిపారు। సంగారెడ్డి జిల్లాలోని చౌటకూరు నూతన మండలంగా నేడు రాష్ట్ర మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవటం జరిగింది। ఎప్పటి నుంచో ఉమ్మడి పుల్కల్ మండలంలో సుమారు 30 గ్రామాలతో ఉన్న మండలం నేడు 14 రెవెన్యూ గ్రామాలతో కొత్తగా ఏర్పడడం ద్వారా ఆ గ్రామాల ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని చెప్పకనే చెప్పొచ్చు। జిల్లాలోని 26 మండలాలుగా ఉన్న సమయంలో మరో కొత్త మండలం ఏర్పాటు కావడం శుభసూచకమన్నారు। 161వ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గ్రామం పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు కూడా నిత్యం ఇక్కడే అనేక సేవలకు బ్యాంకింగ్ తదితర సేవలను ఎక్కువగా వస్తుంటారు కాబట్టి మండలం ఏర్పాటు కావడంతో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటున్నట్లు ప్రజలు సంతోషం ప్రకటిస్తున్నారు। ఈ సదవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కోరారు। ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో పాటు ఎంపీ బీబీ పాటిల్ జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డితో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు। మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది। గ్రామానికి చెందిన బెదరబోయిన స్వామి పొలం దున్నడానికి వెళ్లి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు। మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు। అదే గ్రామానికి చెందిన ఒకరి వద్ద ఆ ట్రాక్టర్పై నెలవారి జీవితంగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న స్వామి ఈరోజు ఉదయం పొలం దున్నేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడడంతో బురదలో చిక్కుకొని ఊపిరి ఆడకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు। చుట్టుపక్కల వారు గమనించి
జేసీబీ తో తీసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయం తెలుసుకున్న చేగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రామయ్యంపేట ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం అటవీ ప్రాంతంలో వెలిసిన స్వయంభూ చాకరిమెట్ల ఆంజనేయ స్వామి సన్నిధిలో లోక కళ్యాణార్థం కరోనా నివారణ కోసం వర్షాల కోసం ఆలయ చైర్మన్ ఆంజనేయ శర్మ, ప్రధాన పూజారి దేవదత్త శర్మ ఆధ్వర్యంలో రుద్రహోమం, సరస్వతి అమ్మవారికి శాకంబరి అలంకరణ, ఆంజనేయ స్వామి వారికి శ్రీ సూక్త అభిషేకాలు, తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ ఆంజనేయ శర్మ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు, సహకార ఆంజనేయ స్వామి కృపతో కరోనా నివారణతో పాటు సమృద్ధిగా వర్షాలు కురిసేలా ఆంజనేయ స్వామి ఆశీస్సు ఉండాలని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులందరికీ డబుల్ బెడ్రూమ్లు కేటాయించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి సోమనంగారి లక్ష్మీ రవీందర్రెడ్డి తెలిపారు. వెల్దుర్తి పట్టణంలో డబుల్ బెడ్రూమ్ పూర్తయి సంవత్సరమైనప్పటికీ లబ్ధిదారులకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రోడ్డు వైటింగ్లలో ఇళ్లను కోల్పోయిన వారి పరిస్థితి తీవ్ర ఇబ్బందిగా ఉంటుందని, అటు ఇల్లు కిరాయి కట్టలేక కుటుంబాన్ని తలలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులందరికీ ఇవ్వాలని ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీగా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మరి మా వెల్దుర్తి మండలంలోని మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ విషయాల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. కానీ ఈ సందర్భంగా నేను వచ్చినాను కాబట్టి ఈ విషయం చెప్పదలుచుకున్నాను. ఇది ఎందుకనంటే ఇక్కడికి కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయనను కలవడానికి వచ్చినప్పుడు వారి వేదనను చూస్తే నాకు కొంచెం బాధ అనిపించింది. ఆ ఇల్లు పూర్తయి ఇప్పటికి కూడా సంవత్సరం గడిచిపోయింది. మరి ఇప్పటికి కూడా ఆ బాధితులకు, లబ్ధిదారులకు ఇల్లు ఎందుకు కేటాయించలేదు అనేది ఇప్పటికి కూడా అర్థమైతలేదు. మరి వాళ్ళు రోడ్ వైండింగ్లో ఇల్లు కోల్పోయి ఇప్పటికి కూడా అద్దెలు కట్టుకుంటూ మరి వాళ్ళ జీవితంలో చాలా బాధలు పడుతూ ఉన్నారు. మరి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినుంటే ఇప్పటి వరకు ఇంటి అద్దె తప్పేది, వాళ్ళు ఒక సెటిల్ అయిపోయేవాళ్ళు. మరి ఏ సమస్య వల్ల ఈ లబ్ధిదారులకు ఇల్లు కేటాయించలేదు అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతున్నది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, మరి కేసీఆర్ గారు ప్రగతి భవన్ కట్టుకోనికే 6 నెలల్లో 100 కోట్లు పెట్టి కంప్లీట్ చేసుకున్నారు. మరి చారిత్రాత్మక కట్టడం సచివాలయం కూలగొట్టి 1 సంవత్సరం లోపల కంప్లీట్ చేయమని అన్నాడు. ఫామ్ హౌస్ చూస్తే అది సరిపోదంటాన్ని దాన్ని 3 నెలల్లోనే కట్టుకొని ఇనాగ్రేషన్ కూడా చేసుకున్నాడు. మరి తన సొంత పనులు చేసుకోనికేనేమో తక్కువ సమయం సరి. వెల్దుర్తిలోని శ్రీ మల్లన్న ఫీల్డింగ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పెట్రోల్ బంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాలలో ఇలాంటి సేవలు చేయడం చాలా గొప్ప విషయమని, రైతులందరికీ నాణ్యమైన డీజిల్ పెట్రోల్ అందిస్తూ దినదినాభివృద్ధి చెందాలని యాజమాన్యాన్ని ఆయన కోరారు. మండలంలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు చాలా మటుకు చెరువుల్లోకి, కుంటల్లోకి భారీ ఎత్తున నీరు వచ్చిందని, రైతులందరూ పూర్తి స్థాయిలో వరి నాట్లలో మునిగి తేలుతున్నారని తెలిపారు. రానున్న కొన్ని రోజుల్లోనే కాళేశ్వరం నీళ్లను వెల్దుర్తికి అందించడం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు సునీత లక్ష్మారెడ్డి, ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్ అలాగే మండల నాయకులు పాల్గొన్నారు. బాగా కాంపిటీషన్ తోటి నాణ్యతమైన డీజిల్ పెట్రోల్ ఇచ్చి మరి రైతులను అందరినీ కూడా ఆదుకునాలని నేను వాళ్ళ యజమాన్యం కోరుతున్నా. వారు కూడా మంచి బిజినెస్లో 3 పువ్వులు 6 కాయలుగా వెలుగు ఉండాలి అనేది కూడా నేను వారిని కోరుకుంటున్నా. భగవంతుడు కూడా వాళ్ళకి ఏం చేసి మంచిగా దినదిన అభివృద్ధి చెందాలి అనేది కూడా కోరుకుంటున్నాం. ఇవాళ అన్నిటికంటే ముఖ్యం చాలా సంతోషం, వెల్దుర్తి మండలంలో బాగా బ్రహ్మాండంగా వర్షాలు పడి వాళ్ళ రైతులందరూ కూడా మాకు పంటలు బాగా పండుతాయి, మాకు ఇక వర్షాకాలం సరిపోని నీళ్ళు వచ్చినాయనేది ఆనందంగా ఉన్నారు. మాకు కూడా చాలా సంతోషమైంది. తప్పకుండా నర్సాపూర్ తాలూకా, మెదక్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈసారి చెల్లు కుంటలు నిండాలి, ప్రాజెక్టులు కూడా నిండాలి, అన్నీ కూడా